పీవీటి మాధవ్ గారు ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. పీవీటి మాధవ్ గారు రమ్మన్నారంట? ఆ ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు, సరిగదా? ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. ఇక మీరు ఎల్లక బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమేనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షా భంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం అని నేను వస్తా. ఆ చేతిలో పొట్లం ఏమిటి? ఇదే స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, బాస్ బాస్, ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనందని. ఏంటి, డ్యూటీకి వెళ్తున్నాను, ఇదిగో యూనిఫామ్, ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగ కిటుకులు కూడా తెలుసుకున్నావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలితో పెళ్ళైతే మెడ ట్రిక్ చెవి ట్రిక్ లలిత మీద వదులుతా. ఏమండి ఇట్లండి? అయ్యో వదలండి, దీక్ష మధ్యలో ఆపకూడదండి. దీక్షాగాడిది గుడ్డ, అదే నాకు మండుద్ది. సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను. ఆ లక్క పెడతకి తిక్క కుదిరింది. అబ్బా, ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు ఎందుకు? అయ్యో, బాబా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్ లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్న చూడడానికి డాక్టర్ వచ్చాడు, నన్ను చూడడానికి నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత పరిభక్తి, ఎంత పరిభక్తి. కాదండి,
నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. అమ్మ కడుపునాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెళ్ళు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెళ్ళు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గరిగించుకునే బాధ తప్పుతుంది. జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిగొడతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారా? కిస్త్రీ అబ్బాస్ కింద ఉన్నారా, పైన ఉన్నారా? తలుపేసింది కాబట్టి పైన ఉన్నాడు. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అవద్దు, నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్ట మమ్మిట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష, నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చా, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పారంతే. సరస్సు వాడినట్టు నటించారే గాని సరస్సు వాళ్ళా? నాకదంతా తెలియదయ్యా, అర్జెంట్ గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సచ్చా, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. అర్జెంట్ గా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు, నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయి అయిపోయాను. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు రెండు కనబడుతున్నాయి, రెండు కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటా మాటలు బుద్ధి లేకుండా? డుర్డర్ డుర్డర్ డుర్డర్. నేను ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నది నీకు శుభవార్త. నానా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చేవారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మా నాన్న క్షేమం, అక్కడ నువ్వు క్షేమని తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు, నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ప్రేమతో లలిత. అక్క, అక్క, ఎవరే నీకు అక్క? ముందు బయటకు నడు. అది కాదు అక్క, ముందే ఉత్తరం చదువు. ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? వెనక తిప్పి చూడు. అక్క దూడ సచ్చిన గేదల్లా ఏడిపేమిటి? మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి. మేమిద్దరు ఉండగా మూడోది ఎందుకు? మీరే చెప్పండి. తెల్ల బాగానే ఉంది. అది కాదే, వీళ్ళిద్దరు ఆత్మను కొట్టుకుని చేస్తున్నారు కదా, వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు. అంతే మరి,
ఇప్పుడు మీరేం చేయమండి? మా పాపతో సొన్నైన పిలిపించి బుద్ధి చెప్పిస్తాను. అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటండి. ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడిచిపెట్టానని ఆయన ఆయన పెట్టుంటారులే అని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెని ఎండగట్టేశాం. అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు. అంచేత మీరిద్దరు కలిసి మెలిసి ఉండండి. ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి.